ఎమ్మెల్సీగా పంచమర్తి అనురాధ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రథసారధులకి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలంగాణ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ అన్నకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నకి మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క నలభై ఒక్క సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాలకి ఏదైనా వేదిక ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఛాన్స్ పేరుతో తండ్రి ఫోటోని అడ్డం పెట్టుకొని నూట యాభై ఒక్క సీట్లు గెలిచాం కదా అని చెప్పి విర్ర వీగుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ సర్వనాశనం చేస్తూ ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న బడుగు బలహీన నాయకులు బడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరినీ అచ్చన్న దగ్గర నుంచి కొల్లు అన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కారణం లేకుండా అరెస్టులు చేసి జైలు పాలు చేసి చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది అంతేకాకుండా అభివృద్ధి అంటే ఏంటో తెలియని మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బాటలు వేసిన అమరావతిని నాశనం చేశారు డెబ్బై శాతం పూర్తి చేసిన పోలవరాన్ని నాశనం చేశారు నిరుద్యోగ నిరుద్యోగ సమస్యని ఇంకా ఇంకా పెంచారు పరిశ్రమలు రాకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని వెళ్ళగొట్టారు ఒకటి కాదు రెండు కాదు సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పార్టీ అనేక రకాలుగా సర్వనాశనం చేసి ధ్వంసం చేసి మార్చారు శాండ్ ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే ల్యాండ్ మాఫియా ఎక్కడన్నా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాఫియా ఎక్కడన్నా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే ఆఖరికి కరోనా టైంలో టీచర్లని చదువు చెప్పే గురువుల్ని బారు షాపులు ఎమ్మట వైన్ షాపులు ఎమ్మట కాపలా కా హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఇకపోతే చేనేత కుటుంబానికి సంబంధించిన నేను మరి పార్టీతో స్పోక్స్ పర్సన్గా ఉన్నాను అతను ఆగ్ర ఆర్థిక ఉగ్రవాది అని నేను అన్న మాటకి నన్ను సోషల్ మీడియాలో విపరీతంగా బూతులు తిట్టారు నా కుటుంబాన్ని దుర్భాషలాడారు నన్నే కాదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి మహిళ మీద కూడా అసభ్యంగా ట్రోల్ చేశారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వాటన్నిటికీ సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గోబ గు అనేలాగా ఈరోజు నాలుగు ఎమ్మెల్సీ సీట్లని గెలిపించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈ విజయం చంద్రబాబు నాయుడు గారిది ఈ విజయం లోకేష్ గారిది ఈ విజయం అన్నిటికీ మించి మన తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకొక విషయం మొదటి నుంచి కూడా చేనేతలంటే ఒక హేయ భావం ఉన్న పార్టీ ఈ వైసీపీ పార్టీ ఆనాడు ముగ్గు గనుల విషయంలో వెంకట సుబ్బయ్య అనే ఒక చేనేత వ్యక్తిని హత్య చేసిన దానిలో ఈ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి గారు ఉన్నారు తర్వాత నేతన్న నేస్తం పేరుతో చేనేతల్ని ఆదుకోవాల్సింది పోయి వారికి ఏ రకంగా కూడా పథకం అమలు చేయకుండా చేశాం చేశామని చెప్పుకు తిరుగుతూ ఉంటే ధర్మవరంలో ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్య కూడా చేనేత దినోత్సవం రోజే చేసుకుంటే కనీసం ఒక్క స్టేట్మెంట్లో ఇవ్వకు స్టేట్మెంట్ కూడా ఇవ్వని హీనమైన పార్టీ ఈ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఎక్కడైతే చేనేత కుటుంబాలు ఉన్నాయో మంగళగిరిలో ఏకంగా చేనేత భవనం కూడా కూల్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు మీ అందరికీ కూడా తెలియాలి ఇలా చేస్తున్న తరుణంలో చేనేత వర్గాల్ని బడుగు బలహీన వర్గాల్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్సీ దానిలో మరి నాకు ఘన విజయం తీసుకొచ్చిన పార్టీ మన పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ పార్టీ కోసం కష్టపడతా తప్పకుండా మన ఈ యొక్క పార్టీ రుణం తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మేడం ఇప్పుడు సామా భూపాల్ రెడ్డి గారు తమ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ